మేము ఇవ్వలేం, బీరిపోయలేం, భయపడలేం. అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. మైకు వీరుడు ఆయన, మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది, ఏది పడుతుంది మాట్లాడతాడు. ఇప్పుడు ఇప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్నాడు, అన్నాడా లేదా? మరి అలా ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రహీంపట్నంలో, రంగారెడ్డి జిల్లాలో? బాగుందా? మార్పు బాగుందా? మరి ఆలోచన చేయాలి. అందుకే మనం ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఏం ఆలోచన చేసినాం, 15 అధికారులు ఉంటే ఈ రాజకీయ పంచాయతీలు వద్దు, కక్షలు వద్దు, కేసులు పెట్టుడొద్దు, లంగ పనులు చేయొద్దు, మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు, అందరు మనోళ్ళు అనుకుని పనిచేయాలి, అందరు మనోళ్ళని మందుకుపోయినా. ఒక ఫాక్స్ కాన్ తెచ్చుకోవాలి, దాంతో మంచి జరగాలి. నేను కిషన్ రెడ్డి నింబడవాడి అన్నా, జర ల్యాండ్ ఇయ్యే, జల్దీ ఇయ్యే అని చెప్పి ఆయన నింబడవాడి, ఫాక్స్ కాన్ తెప్పించినాం. ఇవాళ ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఎవడని ఎత్తుకుపోయిండో నేనైతే చూడలే. ఈ మధ్యన 4 నెలలు జర ఎవరన్నా పంపి అన్న, జర పంపించి 4 ఫోటోలు తీపించి ఇప్పుడే బంటికి చెప్పిన, అరే తమ్మి జర ఏమైందో చూడరా, ఆడ ఫోటోలు తెప్పి అని చెప్పిన. కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో, రంగారెడ్డి జిల్లా కలెక్టరేటు. ఇలా మీ ఇబ్రహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టరేట్ తెచ్చుకున్నాం, ఫాక్స్ కాన్ తెచ్చుకున్నాం. ఫాక్స్ కానే కాదు, ఒక మైసూర్ కంపెనీ కేన్స్ అని, వాళ్ళని కూడా 3,500 కోట్ల పెట్టుబడి పెట్టినందుకు అక్టోబర్లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు ఫాక్స్ కాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళని కూడా రప్పించి ఇక్కడ పెట్టించినాం. మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న వార్త వచ్చింది 15 రోజుల కింద, వాళ్ళకి మేము పోతున్నాం, గుజరాత్ పోతున్నాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చక్కగా లేరు, మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా ఇంకెవరో పోతుండ్రో, ఇక ఈ 4 నెలలు నేను పట్టించుకుంటలేను నాకు తెలియదు, కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు, ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్? ప్రభుత్వానికి తెలివి లేకపోతే, ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే, అవగాహన లేకపోతే పడుతుంది. మనము మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫార్మాసీని పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడికి బుదిరకిచ్చి వాళ్ళని బతిమిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసింది. మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డించి పెట్టినట్టు, వడ్డించిన ఇస్తరి వాళ్ళ ముంగడ పెట్టినాం, వాళ్ళకు తినుడు కూడా సాధనమే తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసి పెడితే అనుమతులు అన్ని తీసిపెట్టినాం, మొత్తం టెండర్లు గిండర్లు అన్ని చేసి పెట్టినాం. వాళ్ళు చేయవలసిందే, ఒకటి కంపెనీలు కూడా తయారున్నాయి తీసుకుంటేందుకు, ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా లక్షల మందికి కొలువులు తెచ్చే ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసిటీ, దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎప్పుడు వస్తుంది రియల్ ఎస్టేట్? అక్కడ కంపెనీలు వస్తే, అక్కడ ఫ్యాక్టరీలు వస్తే, పనిచేసేవాళ్ళు ఉంటే, దాని పక్కకు యూనివర్సిటీలు వస్తే, దాని పక్క కాలేజీలు వస్తే, దాన్ని ఆనుకొని రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుంది. అంతేగాని మనం పరిశ్రమల కోసం పెట్టిన భూములు, ఎక్కడన్నా పరిశ్రమ వస్తే దాని పక్కకు రియల్ ఎస్టేట్ ఊపి వస్తుంది. కానీ కేవలం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే దాంతో లాభం ఉండదు. ఆ అవగాహన కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు.